శ్రీమాత్రే నమః. ఈరోజు ఒక అద్భుతమైన సంఘటనని తెలుసుకుందాం. జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే మనం పరమాచార్యుల వారి లీలలను కనుక తీసి చదివినట్లయితే అందులో మనకి సమాధానం దొరుకుతుంది. ఇది ఎన్నోసార్లు నాకు కూడా అనుభవంలోకి వచ్చిందనమాట. ఈరోజు మనం ఒక అత్యద్భుతమైన స్వామివారి లీలని, అది కూడా ఎన్నో సంవత్సరాలుగా వివాహం జరగకపోతూ ఉంటే స్వామివారు దానికి పరిష్కారం ఏం చెప్పారు, ఈరోజు మనం దీనిలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన అందరం కంచి పరమాచార్యుల వారి పాద పద్మాలకు ఒకసారి నమస్కరించి అప్పుడు ఈ లీలలోకి వెళ్దాం. అది సాయం సంధ్యా సమయం. శ్రీమఠంలో మహాస్వామివారి దర్శనం కోసం చాలామంది భక్తులు వేచి ఉన్నారన్నమాట. ఒక్కొక్కళ్ళు వస్తూ వాళ్ళ సమస్యలను చెప్పుకుంటూ ఉన్నారు. స్వామివారు వాళ్ళకి తగిన సూచనలనిచ్చి ఆశీర్వదించి పంపిస్తూ ఉన్నారు. రాత్రి 8:30 అయ్యేసరికి అందరు భక్తులు వెళ్ళిపోయారు. అప్పుడు స్వామివారు గదిలోకి వెళ్ళడానికి లేస్తూ ఉండగా తొందరపడుతూ దంపతులు వస్తారు. వారి వెంట ఒక అమ్మాయి కూడా ఉంది. వారు మహాస్వామివారికి సాష్టాంగం చేసి వాళ్లతో పాటు తెచ్చిన పెద్ద సంచులలో నుంచి పదార్థాలను తీసి అక్కడ ఉన్న పళ్ళెంలో పెట్టి మహాస్వామివారికి నమస్కరిస్తారు. స్వామివారు ఆ పళ్ళాలలో ఉన్న అన్నింటినీ చూసి తరువాత అడుగుతారనమాట, అరే రే మన విశ్వనాథన్, అమెరికా నుంచి ఎప్పుడొచ్చావు? నీ భార్య కూడా వచ్చిందా? భేష్, చాలా సంతోషం. అందరూ బాగున్నారా? ఏంటి కలకండ, జీడిపప్పు, పిస్తా, బాదం, ఎండు ద్రాక్ష ఇవన్నీ తీసుకుని వచ్చావు? పెళ్ళేమైనా కుదిరిందా? ఏదైనా శుభవార్తతో వచ్చావా అని చెప్పి స్వామివారు పక్కనే ఉన్న కూతుర్ని చూస్తూ అడుగుతారు. నీ పక్కన నుంచున్నది నీ కూతురు కదూ? ఓహో, పెళ్లి సంబంధం కుదుర్చుకుని వచ్చావా? మరి ఈ పళ్ళాలలో వివాహ పత్రికలు ఏదేమిటి అని చెప్పి మహాస్వామి అడుగుతారు. వెంటనే ఆ విశ్వనాథన్ స్వామివారి పాదాల మీద పడిపోయి ఏడుస్తూ ఉంటాడనమాట. మహాస్వామి వారికి అన్నీ తెలుసు, కానీ ఆలోచించి ఆప్యాయతతో అడుగుతారనమాట. ఏంటి విశ్వనాథ, నేనేమైనా తప్పు మాట్లాడానా? ఎందుకు చిన్నపిల్లలు ఏడిచినట్టు ఏడుస్తున్నారు అని చెప్పి అడుగుతారు. వెంటనే విశ్వనాథన్ గట్టిగా లెంపలు వేసుకుంటూ, శివశివ, అపచారం అపచారం, అలాంటిది ఏం లేదు స్వామి. మీరు పెళ్లి నిశ్చయమైందా అని అడిగారు కదా, పెళ్లి పత్రిక ఏది అని అడగంగానే మా బాధని తట్టుకోలేకపోయాము. సంవత్సరానికి 2 నెలలు ఇక్కడ ఉండి అబ్బాయిని వెతుకుతున్నాం, కానీ ఇంతవరకు ఒక సంబంధం కూడా కుదరలేదు. ఏదో ఒక కారణం చేత తప్పిపోతున్నాయి. చదువు, అందం, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి, కానీ అదృష్టం లేదు స్వామి అంటూ మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు రాత్రి 9:30 అయ్యింది. స్వామివారికి పరిస్థితి అంతా అర్థమైంది. ఆయన్ని స్థిమితపరచడానికి, సరే బాధపడకు, రా ఇక్కడ కూర్చు కూర్చో అని చెప్పి స్వామివారు ఆయన ముందున్న స్థలాన్ని చూపిస్తారు. అక్కడ అందరూ కూర్చుంటారు. మహాస్వామివారు మాట్లాడుతూ, విశ్వనాథ నాకు తెలుసు నువ్వు ఎన్నో దేవాలయాలకి, చెరువులకి, ఎందరో పేదవాళ్ళకి దాన ధర్మాలు చేశావు, నీకు ఇంతటి మానసిక వేదన. సరే నువ్వు అమెరికా వెళ్ళి ఎన్ని సంవత్సరాలయ్యింది అక్కడ స్థిరపడి అని చెప్పి అడుగుతారు. విశ్వనాథన్ గారు అంటారు, 20 ఏళ్ళు స్వామి అంటారు. మహాస్వామివారి అమ్మాయిని చూస్తూ, ఈమె నీ ఒక్కగానొక్క కూతురు కదా, పేరేంటి అని చెప్పి అడగంగానే విశ్వనాథన్ గారు వాళ్ళ అమ్మాయి పేరు చెప్తారు, అపర్ణ అని. అప్పుడు స్వామి అంటారు, జాతకాన్ని ఎవరికైనా చూపించావా? జ్యోతిష్కులు ఏమన్నారు అంటారు. చాలామందికి చూపించాను స్వామి, కానీ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక దోషం ఉందని ఏదో చెప్తూ ఉన్నారు. నివారణలు చెప్పారు, చేశాం కానీ అంటారు. అప్పుడు వెంటనే స్వామి అంటారు, ఏమేం చేశారు అని చెప్పి అడుగుతారనమాట. విశ్వనాథన్ గారు చెప్తారు, పితృదోషం కోసం చేశాము, అలాగే కుంజనూరులో శుక్రప్రీతి కోసము, తిరునాగేశ్వరంలో రాహుప్రీతి కోసము, ఇలా ఎన్నెన్నో చేశాము స్వామి అని చెప్పి అంటారనమాట. ఆయన ముగించేలోపే మహాస్వామి వారు అంటారు, అయినా ఫలప్రాప్తి మాత్రం లేదంటావు అని. వెంటనే విశ్వనాథన్ భార్యతో అంటారు, అమ్మాయి పెళ్లికి నగలన్నీ చేయించారా అని చెప్పి అడుగుతారు. వెంటనే ఆ విశ్వనాథన్ గారి భార్య ఏమంటారు అంటే, అన్నీ సిద్ధం చేశాం స్వామి అంటారు. వెంటనే స్వామి అడుగుతారు, ఎన్ని సవర్ల బంగారం పెడుతున్నారు అమ్మాయికి అని చెప్పి అడుగుతారు. విశ్వనాథన్ గారు అంటారు, మేమేమో 30 సవర్లతో అమ్మాయికి ఆభరణాలు చేయించాము, కానీ దానితో పాటు 2 సెట్లు 20-20 సవర్లతో చేయించాము అంటారు.
స్వామివారికి తెలియదా, కానీ అడుగుతారన్నమాట, ఆ 20 సవర్లు ఎందుకోసం చేయించారు, మళ్ళీ 2 సెట్లు అని చెప్తున్నావు కదా అని చెప్పి స్వామి అడుగుతారు. అప్పుడు విశ్వనాథన్ గారు చెప్తారు, మా అమ్మాయి పెళ్లి కుదిరితే మా అమ్మాయి పెళ్లితో పాటు మరో 2 పేద అమ్మాయిలకు కూడా మొత్తం ఖర్చు మేమే భరించి పెళ్లి చేద్దామని అనుకున్నాము. అందుకే వేరే ఆభరణాలు కూడా చేయించాము, కానీ ఆ 10కే పెళ్లి కుదరటం లేదు స్వామి అని చెప్పి భోరున విలపిస్తాడు. అప్పుడు స్వామివారు తీవ్రంగా ఆలోచించి, సరే మీరు 8 రోజులలో అమెరికా తిరిగి వెళ్ళాలి అని చెప్పి అడుగుతారు. 20 రోజుల తర్వాత స్వామి అంటారు విశ్వనాథన్. భేష్ అంటూ, మీరు భోజనం చేశారా అని అడుగుతారు. ఆ సమయంలో కూడా స్వామి ఆయన మఠానికి వచ్చిన వాళ్ళ ఆకలిని ఎలా గుర్తుంచుకున్నారో ఒక్కసారి ఆలోచిస్తే ఆయన దయాద్ర హృదయం మనకి అర్థమైపోతుంది. విశ్వనాథన్ అంటారు, లేదండి ఇంకా చేయలేదు అంటే వెంటనే వంటవాడికి కబురు పంపించి వాళ్ళకి ఏమున్నాయి అని చెప్పి తెలుసుకుని వాళ్ళకి వెళ్ళి భోజనం చేయమని చెప్పి పంపిస్తారనమాట. భోజనం చేసి వచ్చిన తర్వాత విశ్వనాథన్ గారిని చూస్తూ, విశ్వనాథ నీకు గొప్ప హృదయం ఉంది, నీ కుమార్తె పెళ్లితో పాటు ఇంకో 2 ఆడపిల్లలకి పెళ్లి చేయాలని నగలు కూడా సిద్ధపరచుకుని ఉన్నావు చూసావా, నీది చాలా విశాల హృదయం, కామాక్షి అమ్మ నిన్ను తప్పక రక్షిస్తుంది, నువ్వు ఏమీ బెంగపడకు అని అనునయించారు. అంత బాధలో కూడా అతనికి ఓదార్పని ఇచ్చారు చూడండి స్వామి, ఎంత దయార్థహృదయలో కదా. అలా అనునయిస్తూ, నువ్వు ఒక పని చెయ్యి, రేపు కుటుంబ సమేతంగా తిరువణై కోయల్ వెళ్ళు, అక్కడ అఖిలాండేశ్వరి అమ్మవారికి జంబుకేశ్వర స్వామికి అభిషేకం చేయించు, అక్కడ అమ్మవారి చెవులకి సువర్ణ శ్రీచక్ర తాటంకాలు అలంకరించబడి ఉంటాయి కదా, మీ అమ్మాయి అపర్ణకు చెప్పు, కళ్ళు ఆర్పకుండా ఆ తాటంకాలను చూస్తూ తనకు వివాహం త్వరగా జరగాలని కోరుకోమని చెప్పు, అలా చేసిన తర్వాత అని స్వామి ఇంకా చెప్పబోతూ ఉంటే విశ్వనాథన్ అతి ఉత్సాహంతో చెప్తారు, ప్రియవా మా ఇంటి దైవం ఆ అఖిలాండేశ్వరి అమ్మవారే అని చెప్తారు. భేష్ అలాగైతే మరీ మంచిది, రేపు ఉదయమే మీరందరూ వెళ్ళి ఈ పని చెయ్యండి, అక్కడి నుంచి తిరుమల వెళ్ళండి, అక్కడ స్వామివారికి కళ్యాణోత్సవం చేయించి స్వామివారిని ప్రార్థించండి, అంతా సరిపోతుంది, మీరు తెచ్చిన ఈ పదార్థాలన్నీ ఆ అఖిలాండేశ్వరి అమ్మవారికి సమర్పించండి అని చెప్పి మహాస్వామి లేచి నిలబడతారు. వాళ్ళందరూ మళ్ళీ మహాస్వామి వారి కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేస్తారు. చేస్తున్నప్పుడు విశ్వనాథన్ మళ్ళీ అంటారు స్వామివారి వైపు చూస్తూ, ప్రియవా నా కూతురికి 17 సంవత్సరాలు వయసు వచ్చినప్పటి నుంచి నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా తిరుమల శ్రీనివాసుడి కళ్యాణం చేయిస్తూనే ఉన్నాను, ఇప్పటిదాకా 8 సార్లు చేయించాను అని చెప్పి అంటారు విశ్వనాథన్ గారు. సరే విశ్వనాథ పోయిందేముంది, ఈ సన్యాసి కోసం 9వ సారి కూడా చేయించు అని చెప్పి అంటారు స్వామి. అలా అంటూ నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతారు. 2 రోజుల తర్వాత విశ్వనాథన్ కుటుంబం వాళ్ళు తిరువణై కోయిల్ వెళ్ళి అక్కడ అభిషేకం చేసి తాటంక దర్శనం కావించుకుని తిరుమల వెళ్తారు. ఆ రోజు కళ్యాణం చేయించుకునే భక్తులు చాలామంది ఎక్కువగా ఉంటారు. విశ్వనాథన్ కుటుంబం వాళ్ళు కూడా హాలు మధ్యలో ఒక మూల కూర్చుని ఉంటారు. అక్కడ అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని వేదోక్త మంత్రాలతో అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. ఇంత జరిపిస్తున్న విశ్వనాథన్ మాత్రం భారమైన హృదయంతో ఏడుస్తున్నారనమాట, తండ్రి శ్రీనివాస నీకిది న్యాయమా, నీకిది ధర్మమా, నువ్వు నీ కళ్యాణాన్ని ప్రతిరోజు ఇంత వైభవంగా జరిపించుకుంటున్నావు కదా, మరి నా కూతురు ఏం తప్పు చేసిందయ్యా, తనకి తగిన వరుణ్ణిచ్చి పెళ్లి జరిపించటం లేదు ఎందుకయ్యా అని చెప్పి గట్టిగా ఏడుస్తూ ఉంటారనమాట. ఆ విశ్వనాథన్ గారికి దగ్గరలోనే ఇంకొక కుటుంబం కూడా కూర్చుని ఉంటుంది. ఆ కుటుంబం యజమాని ఈ విశ్వనాథన్ గారి దగ్గరికి వచ్చి, ఏంటి ఎందుకు ఏడుస్తున్నారు, నా పేరు వైద్యనాథన్, మాది మద్రాసు, నేను చాలాసేపటి నుంచి మిమ్మల్ని చూస్తూ ఉన్నాను, ఇంత వైభవంగా కళ్యాణం జరుగుతూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పి అనునయిస్తారు. విశ్వనాథన్ గారు ఆ వైద్యనాథన్ గారి మాటలకి కొంచెం నెమ్మదించి తన బాధనంతా ఆయనతో పంచుకుని కాస్త కుదుట పడతారన్నమాట. వెంటనే వైద్యనాథన్ వెనుకకి తిరిగి అపర్ణనే చూస్తారు. మంచి గుణవంతురాలుగా అనిపిస్తుంది ఆయనకి. వెంటనే గోత్రాలు అన్నీ ఇద్దరు అడుగుతారు, వయస్సు ఎంత అని అడుగుతారు. ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు విశ్వనాథన్ అడుగుతారు, ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు అని.
కళ్యాణం అయిపోనివ్వండి, మీకు అన్ని విషయాలు నేను చెప్తాను అంటారు వైద్యనాథన్ గారు. కళ్యాణం అయిపోతుంది. అప్పుడు వైద్యనాథన్ గారు ఆయన ఉంటున్న రూమ్ దగ్గరికి ఈ విశ్వనాథన్ గారిని కూడా తీసుకువెళ్ళి అప్పుడు చెప్తారన్నమాట, నాకు ఒక్కడే కొడుకు, పేరు శ్రీనివాసన్, 26 సంవత్సరాలు వచ్చాయి. వాడు అమెరికాలో ఫోర్డ్ మోటార్స్లో పనిచేస్తున్నాడు. రేపు సెలవు మీద మద్రాసు వస్తున్నాడు. 3 ఏళ్ల నుంచి అమ్మాయి కోసం వెతుకుతున్నాం. మేము కామకోటి మఠానికి భక్తులం. 3 నెలల కిందట మహాస్వామి వారిని దర్శించి అబ్బాయికి పెళ్లి కావట్లేదు అని చెబితే తిరుమలకి వెళ్లి శ్రీనివాసునికి కళ్యాణం చేయించుకురమ్మని చెప్పారు. ఆ అదృష్టం ఇప్పుడు వచ్చింది. ఆయన అనుగ్రహం ఉంటే మీ అమ్మాయి మా కోడలు అవుతుందని చెప్పి చెప్తారు. ఆశ్చర్యపోతూ వింటూ ఉంటారు విశ్వనాథన్ గారు అన్నమాట. అలా ఆశ్చర్యంలో ఉంటూ ఉండగానే ఈ వైద్యనాథన్ గారు ఏం చేస్తారు అంటే, పిల్లల జాతకాలు అవి తీసుకుని తిరుమలలోనే ఉన్న ప్రముఖ జ్యోతిషులకి చూపిస్తారు. ఆశ్చర్యంగా వాళ్ళ ఇద్దరి జాతకాలు చక్కగా కుదిరిపోతాయి. ఇరు కుటుంబం వాళ్ళు చెన్నై బయలుదేరి వస్తారు. అమెరికా నుంచి శ్రీనివాస్ వస్తారు. వచ్చిన తర్వాత అపర్ణకి శ్రీనివాసు, శ్రీనివాసనికి అపర్ణ ఇద్దరు నచ్చుతారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే మళ్ళీ కంచి మహాస్వామి వారి దర్శనానికి వస్తారు. విశ్వనాథన్, వైద్యనాథన్ కుటుంబాలు మహాస్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసి విశ్వనాథన్ స్వామివారికి తను తెచ్చిన పదార్థాలని సమర్పిస్తారు. ఆయన వెనకే వైద్యనాథన్ గారు నుంచుని ఉంటారు. విశ్వనాథన్ని మహాస్వామి వారు చూసి కొంచెం చిన్నగా నవ్వి, ఏం విశ్వనాథ, ఈ సన్యాసి కోసం 9వ సారి శ్రీనివాసునికి కళ్యాణం చేయించావా? చేయించగానే ఫలం సిద్ధించి అమ్మాయి వివాహం నిశ్చయమైందా? భేష్, నీ కుమార్తె అపర్ణ చాలా అదృష్టవంతురాలు అని చెప్పి గట్టిగా నవ్వుతారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అసలు సంబంధం గురించి మహాస్వామి వారికి ఇంకా విశ్వనాథుడు చెప్పలేదు. అలా ఎలా చెప్పారు అని ఆలోచిస్తూ ఉంటారన్నమాట. మహాస్వామి వారికి తెలియదా? మహాస్వామి వారి మహిమ ఈ విశ్వనాథన్కి తెలియదా? కానీ ఆ సమయంలో కొంచెం సేపు విశ్వనాథన్ని కూడా మైకం కమ్మిందనమాట. స్వామివారు అప్పుడు చెప్తారు, విశ్వనాథ, ఆ రోజు నువ్వు బాధపడ్డం చూసి ఆలోచించి మీ అమ్మాయికి జన్మాంతర వివాహ ప్రతిబంధక దోషం ఉందని గ్రహించాను. దాని పరిహారం కోసమే అఖిలాండేశ్వరి అమ్మవారి తాటంక దర్శనం చేయించుకున్న తర్వాత 9వ సారి శ్రీనివాసునికి తిరుకళ్యాణం చేయించమని చెప్పాను. అర్థమయ్యిందా అని చెప్తారు స్వామివారు. అని చెప్తూ మళ్ళీ అడుగుతారు, నీకు కాబోయే వియంకులు ఎవరు అంటారు. వెంటనే వెనకాల నుంచున్న వైద్యనాథన్ గారు ముందుకొస్తారు. వెంటనే స్వామివారు ముక్కు మీద వేలేసుకుని, ఎవరు? ఓహ్, మేలట్టూర్ వైద్యనాథన్ గారా? ఏం వైద్యనాథ, 3 నెలల కిందక్కడికి వచ్చావు కదా, అమెరికాలో ఉన్న మీ అబ్బాయికి సంబంధం కుదరటం లేదు అని అన్నావు కదా, నిన్ను తిరుమల వెళ్లి శ్రీనివాసుని కళ్యాణం చేయించుకోమని చెప్పాను కదా, ఎప్పుడు జరిపించావు కళ్యాణం అని చెప్పి అడుగుతారు. అప్పుడు వైద్యనాథన్ చెప్తారనమాట, ఇద్దరు ఈరోజే శ్రీనివాసుని కళ్యాణం చేయించుకున్నాము మహాస్వామి, సంబంధం కూడా అక్కడ నిశ్చయించుకున్నాం, అంతా మీ ఆశీర్వాదం స్వామి అని చెప్పి స్వామివారి కళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేస్తారనమాట. అప్పుడు స్వామివారు సంతోషంగా ఉండండి అని మనస్ఫూర్తిగా దీవిస్తారు. అప్పటికి రాత్రి 10 గంటలు అవుతుంది. మహాస్వామివారు మళ్ళీ చెప్తారు, ఆలస్యమవుతోంది విశ్వనాథ, వెళ్ళండి, మఠంలో ఈరోజు కూడా అన్నం ఉప్మా గుమ్మడికాయ సాంబారు చేశారు, మీరందరూ ఇక్కడే ఫలహారం చేయండి అని చెప్తారు. అలా ఎందుకు చెప్పారు అంటే, విశ్వనాథన్ గారు ఆ రోజు బాధపడుతూ వచ్చిన రోజు కూడా ఇవే ఆహార పదార్థాలు అక్కడ తిన్నారన్నమాట. చూసారా, మనకి జీవితంలో ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, నడిచే దేవుడైన ఆ పరమాచార్యుల వారి కాళ్ళ మీద పడితే ఇట్టే మన సమస్యకి పరిష్కారం తీరిపోతుంది, మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఏం విజ్ఞానం ఆయనది! ఆయన నడిచే ఎన్సైక్లోపీడియా, నడిచే దేవుడు, నడిచే మహానుభావుడు, సర్వాంతర్యామి, సర్వేశ్వరుడు, ఆయన ఈశ్వరుడు. మానవ రూపంలో ఈ భూమిపై నడయాడుతున్నారు మహాస్వామివారు. అలాంటి మహాస్వామివారిని మనసా వాచా కర్మణ తలుచుకుంటూ, స్వామి నాకు ఈ సమస్య వచ్చిందని చెప్పి ఆయన పాదాల మీద పడితే మన సమస్యకి ఆయన పరిష్కారం చక్కగా చూపిస్తారు. ఇలా ఇప్పటికీ ఎంతో మంది వాళ్ళకి వచ్చిన కష్టాలని స్వామివారి ముందు ఉంచితే ఏదో విధంగా వాళ్ళకి పరిష్కారాలను చూపిస్తున్నారు. అంతటి మహానుభావుడి పాద పద్మాలకి నమస్కరిస్తూ, అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.